మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి బెయిల్ ఇచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఆ ఎపిసోడ్ను కనుక చూస్తే దొందు దొందే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం అనిపిస్తుంది. సరే ఇక్కడ కొల్లు రవీంద్ర తప్పు చేయలేదా అని నన్నంటే చేశారు. పోలింగ్ బూత్లోకి వెళ్ళారు, ఏజెంట్లతో గొడవ పడ్డారు, అక్కడ బయట ఎంచారు, అడ్డొచ్చిన పోలీస్ అధికారులను ఇక్కడ చేయిపెట్టి మరీ దొబ్బేశారు, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు. కేసు పెట్టడానికి ఖచ్చితంగా అదంతా అర్హమైనదే. మరి ఈ పోలీసులు ఒక ప్రొసీజర్ ప్రకారం కేసు పెట్టి అరెస్ట్కి ఎందుకు వెళ్ళలేదా అని అంటే ఏమో అది కూడా వీళ్ళకే తెలియాలి. మరి అంత ఉత్సాహంగా త్వర త్వరగా ఈరోజు అరెస్ట్ చేసేస్తే నెక్స్ట్ 4 రోజులు కోర్టులకు సెలవులు ఉన్నాయి కాబట్టి 4 రోజుల్లో రిమాండ్లో పెట్టచ్చని చెప్పేమన్నా అత్యుత్సాహంతో ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏమైనా కనుక అరెస్ట్ చేసి తీసుకుపోయారేమో తెలియదు. కానీ ఇటు అరెస్ట్ తీసుకెళ్లారు. అటు వాళ్ళ లాయర్ జడ్జి దగ్గరికి వెళ్ళి పిటిషన్ అయితే ఈ కేసులు విచారణ తర్వాత సంగతి, ఫస్ట్ ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రొసీజరే ఫాలో అవ్వలేదు సరిగ్గా అని చెప్పి ఆయన బెయిల్ ఇచ్చి పంపించేశారు. అయితే ఇక్కడ ఈ పోలీసులు ఇప్పుడు ఒకటే కాదు, ఈ మధ్యన జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పంచాయతీ ఎన్నికలప్పుడు ఇంకొకటి చూసాం, దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని తనను అట్లా అరెస్ట్ చేశారు ఏందో ఊర్లో గొడవ జరిగింది అని. ఆయన అట్లా పోలీస్ స్టేషన్కి పోతేనే వాళ్ళ లాయర్ అట్లా జడ్జి దగ్గరికి వెళ్ళి బెయిల్ పెట్టేసని వేశారు. అప్పుడు అంతే, ఈ కేసులో ఆయన మీదకి రావు, అసలు ఈయన అరెస్ట్ చేసిన ప్రొసీజరే బాగలేదు కాబట్టి బెయిల్ ఇచ్చి బయటకు పంపించేశారు, ప్రొసీజరే ఫాలో అవ్వలేదని. అయితే బెయిల్ ఇచ్చినా కూడా అప్పుడు చింతమనేని ప్రభాకర్ నేను జైలు నుంచి ఇంటికి పోను అన్నాడుగా, మీరు తప్పుడు కేసులు పెట్టి నన్ను తీసుకొస్తారని నేను పోను అన్నాడు. చివరికి పోలీసులు ఏం చేశారు, ఆయన ఇంటి దగ్గర నుంచి ఎలాగైతే బలవంతంగా ఎత్తుకొచ్చారో మళ్ళీ బలవంతంగా ఇంటి దగ్గర దించేసి వచ్చారు. సో ఈ కళాకారులు ఇటుంది, అటువైపు ప్రతిపక్షం ఆ కళాకారులు వాళ్ళది ఇట్లనే ఉంది. వాళ్ళు ఏమంటారు, కొల్లు రవీంద్ర బీసీ కాబట్టి అరెస్ట్ చేస్తారు, బీసీలు అంటే జగన్కు ద్వేషం, బీసీలు అంటే జగన్కు కక్ష. ఇంకొకటి, బీసీలు పండుగ చేసుకోకూడదా ఈ ముఖ్యమంత్రికి అంటున్నారు చంద్రబాబు నాయుడు సార్. ఈ అంటే ఆయన అరెస్ట్ చేసైతే బీసీలందరూ పండుగ ఆపేసి ఎక్కడే కనుక ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉన్నారా ఆ పండుగ ఆపేసి? ఒక బీసీ అని అంటే తప్పు చేస్తే కేసు పెట్టకూడదా ఏంటి? ఏంటో ఈ పాసిపోయిన విమర్శలు, ఈ రొడ్డ విమర్శలు వాళ్ళ దగ్గర నుంచి అవి వీళ్ళు ఇట్లా సారీ సరిపోయిందా బద్దొందు దొందే.